हाय फ्रेंड्स बागुन्नारंडी अंदरूनी ई रोजु क्लास लो एंटंटे मनकी ब्लौज अंता बागा कटिंग स्टिचिंग वच्चिन तर्वात मॉडल्स स्टिचिंग चेसुकोवाली अनि अनिपिस्तुंदी अलांटप्पुडु एंटंटे मनकी बैक पार्ट लो उन्न चेंजेस काकुंडा फ्रंट पार्ट लो मनकी मॉडल मारतायि कदा अंटे ओक प्रिंसेस कटिंग अनि అదే రకంగా ప్రిన్సెస్ కటింగ్లోనే ఇంకొక రెండు మోడల్స్ ఉంటాయి. అలా ఏంటంటే మనకి మోడల్స్ మనం ట్రై చేయాలి అని అనుకున్నప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలన్నది డౌట్ ఉంటుంది. ఈ మోడల్ అయితే ఎలాగా, ఆ మోడల్ అయితే ఎలాగా అన్నది. ఇప్పుడు మన క్లాస్లో ఏంటంటే కనుక బ్యాక్ పార్ట్ను అనుసరించి ఫ్రంట్ పార్ట్ మూడు రకాల మోడల్స్ అన్నవి ఒకే వీడియోలో చూపించాలనుకుంటున్నానండి. మీకు మోడల్స్ మీద ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మంచి వీడియో అన్నమాట ఇది. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇప్పటి వరకు అయితే అలా ఎవరూ చూపించలేదండి. ఒకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇది మనం మార్కింగ్ చేసేసుకుంటాం. మీ సైజు బ్యాక్ పార్ట్ అన్నది మీరు కటింగ్ చేసేసుకుంటారు. మామూలుగా మన క్రాస్ కటింగ్ బ్లౌజ్కి మీరు పొడవ ఎంత పెడుతున్నారు, అదే రకంగా షోల్డరు, ఆర్మ్ డౌను, మెడ వెడల్పు, చంకది మొత్తం అంతా కూడా ఒకే రకంగా మనం మీ బ్యాక్ పార్ట్ బ్లౌజ్ మామూలు నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే కటింగ్ చేస్తారో అదే రకంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. సరేనండి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇలా ఆర్మ్ రౌండ్ వరకు కటింగ్ చేస్తాను, మెడ కటింగ్ చేయను. సరేనండి, ఇంతవరకు ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని అనుసరించి మనం ఫ్రంట్ పార్ట్ మూడు రకాలైన మోడల్స్ అనేవి ఈ క్లాస్లోనే చూద్దాం. ఫస్ట్ ఇది నేను కటింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసేసాం కదా. కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గరే మనం ఇలాగ ఈ బ్యాక్ పార్ట్ని అన్నది ఇలా పెడతాం. ఇలా బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ని ఇక్కడ ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ మనం ప్రిన్సెస్ కటింగ్ని ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాం. సరేనండి, ఫస్ట్ ఏం చేయాలనుకుంటే కనుక బ్యాక్ పార్ట్ని అనుసరించి మనం మార్కింగ్స్ అనేవి పెట్టేసుకుంటాం. ఇక్కడ మెడ వెడల్పు కొద్ది కనిపించడం కోసం చిన్నది ఇలా డౌన్ చేసి ఇక్కడ మెడ వెడల్పు మార్కింగ్ అనేది నేను పెట్టేశాను. తర్వాత మామూలుగానే పైకి ఇలా తీసుకొచ్చేయండి. దాని తర్వాత అయితే షోల్డర్ అంచు ఉంది కదా, షోల్డర్ అంచు దగ్గర ఈ ఆర్మ్ డౌన్ దగ్గర ఇక్కడ స్ట్రైట్గా ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా స్ట్రైట్గా, దాని తర్వాత చెస్ట్ మార్కింగ్కి ఖర్చులతో పాటుగా ఈ బ్యాక్ పార్ట్ అంచు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు, తర్వాత మనకి పొడవ ఉంది కదా ఈ పొడవ అంతా కూడా సేమ్ ఇదే రకంగా మీరు ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేసేసుకుంటాం. తర్వాత ఆర్మ్ డౌన్ దగ్గర కార్నర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ మనకి వేలుకి ఇలా నొక్కు పెట్టి ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టుకుంటాం. సరేనండి, ఇంతవరకు మనం బ్యాక్ పార్ట్ని అనుసరించి మనం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏ సైజ్ వారన్నా సరే ఇదే పద్ధతి. ఇప్పుడు ఇక్కడ మనం ఇలా తీసేస్తాం. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆర్మ్ డౌన్ దగ్గరికి ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలుపుకోవాలి. దాని తర్వాత ఇది ఇక్కడ నుంచి లాస్ట్ ఫైనల్ నుంచి ఇక్కడ ఎంతవరకు అయితే ఉందో సేమ్ అంతే మనం ఇలా ఎక్కడ కూడా కదపకుండా ఇక్కడ నుంచి ఇలా చూసారు కదా, ఇలా నాకైతే 11 ఇంచులకు వచ్చింది. ఇదే మార్కింగ్ అన్నది నడుం దగ్గర చేసేస్తాం. మన బ్యాక్ పార్ట్లోనే నడుంకి 4వ వంతు అన్నది మనం ఇక్కడ మార్కింగ్ పెట్టి 1 ఇంచ్ డాట్స్ కోసం కలిపి మార్కింగ్ పెడతాం, తర్వాత ఖర్చులకు పెడతాం. అలా కాకుండా అంటే బ్యాక్ మనకి క్రాస్ కటింగ్లో కూడా నేను అదే చూపిస్తాను కదండి, ఇది లాస్ట్ ఇది ఫైనల్ వరకు ఎంత అయితే ఉందో అంతే ఇలా స్ట్రైట్గా మనం నడుం దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే డాట్కి కూడా మరికి మనకి క్లాత్ కావాలి కాబట్టి ఇక్కడ ఇలా స్ట్రైట్గా మనం మార్కింగ్ అన్నది చేసేసాం. సరేనండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 2 ఇంచీలు బ్లౌజ్ ఖర్చులు కానీ తీసుకున్నాను. అదే 2 ఇంచీలు కూడా ఫస్ట్ మనం ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. మీరు ఎంత ఖర్చులకైతే మార్కింగ్ చేస్తారో అంతకే. మీరు 1.5 అయితే కనుక 1.5 పెట్టుకోండి, 2 అయితే 2, అది మన ఇష్టం. 2 ఇంచీలు పెట్టుకుంటే కనుక మనకి బ్లౌజ్ పాడయ్యే ప్రసక్తి అన్నది ఉండదు. సరేనా, ఇప్పుడు ఇక్కడ మనం ఎప్పుడూ కూడా ఏ సైజ్ వాళ్ళకన్నా ఇక్కడ ఈ డిస్టెన్స్ అన్నది మనకి ఆర్మ్ డౌన్ డిస్టెన్స్ అనేది 1.5 ఇంచ్కి పెట్టుకుంటాం. అదే రకంగా ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించి 1/3 ఇంచ్కి మనం ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలాగ ఆర్మ్ డౌన్ అన్నది మనం మార్కింగ్ చేసేసుకుంటాం. ఈ రౌండ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్కి మనం ఇప్పుడు నేను పెట్టబోయే ప్రిన్సెస్ కటింగ్ ఏంటంటే ఇక్కడ ఇది 2.5 నేను మెడ వెడల్పు పెట్టుకున్నాను. డీప్ వచ్చేసి ఏ సైజ్ వాళ్ళకన్నా సరే 6 నుంచి 7 లోపులోనే ఉంటుంది. చిన్న సైజ్ వాళ్ళైతే 6, మిగతా వాళ్ళందరూ 6.5 లేదా 7 ఇంచీలకి అయితే బాగుంటుంది. సరేనండి, అందరికీ 6.5 పెట్టారనుకోండి ఎవరికి కూడా డీప్ అవ్వదు, ప్రతి ఒక్కరికి కూడా చిన్న సైజ్ వాళ్ళకన్నా సరే సరిపోద్ది. 6.5కి నేను మార్కింగ్ పెడుతున్నాను. ఇది 2.5, ఇక్కడ 2.5 అయినప్పుడు ఇక్కడ ఒక 6 ఇంచ్ పెంచుకొని 3 ఇంచీలకు మార్కింగ్ పెడితే కనుక షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. కొద్దిగా రౌండ్గా వస్తుంది, వీ షేప్ రాకుండా రౌండ్ అన్నది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అందంగా రౌండ్ షేప్ అన్నది వస్తుంది ఇక్కడ ఇలా రౌండ్ తీసేసుకున్న తర్వాత. సరేనండి, ఇప్పుడు మనం కటింగ్ చేయవలసిన
ప్రిన్సెస్ కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ హుక్స్ పెడితే ఎలాగా బ్యాక్ పార్ట్ హుక్స్ పెట్టాలి అంటే గనక మనం మెడ ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా కట్ చేసి ఇక్కడ హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేస్తాం ఫ్రంట్ పార్ట్లోనేమో మనకి ఓపెన్ ఉండదన్నమాట అలాంటప్పుడు ఏం చేయాలనుకుంటే ఇక్కడ ఇక్కడి నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచులకి మాత్రమే మనం మార్కింగ్ చేయాలి ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేస్తాం తర్వాత ఎవరికైనా సరే ఏ సైజ్ వాళ్ళకన్నా సరే ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు నుంచి రెండున్నర ఇంచుల వరకు మార్కింగ్ పెడితే ప్రతి సైజ్ వాళ్ళకి కూడా సెట్ అయిపోద్ది ప్రిన్సెస్ కటింగ్ అన్నది సరేనండి జస్ట్ హెవీ బ్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి మూడు నాలుగులు పెట్టాల్సిన అవసరం లేదు మరీ హెవీ బ్రెస్ట్ ఉంటే మూడు ఇంచులకి పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే రెండున్నర పెట్టండి ప్రతి సైజ్ వాళ్ళకి కూడా మీరు సెట్ చేసేయగలుగుతారు సరేనండి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టుకుంటాం ఈ రెండున్నర అన్నది మనకి డాట్ లూజర్ అంటే డాట్ వెడల్పు అన్నమాట ఇది మనకి వేస్ట్గా మనకి కటింగ్లోకి పోతుంది ఇది ఈ లూజ్ వల్లే మనకి ఇక్కడ షేప్ అన్నది క్రియేట్ అవుతుంది సరేనండి ఇప్పుడు ఈ రెండున్నరకి మధ్య సెంటర్ పాయింట్ ఏంటన్నది చూడాలంటే కనుక ఇంచి టేప్ చివరిని ఈ రెండున్నర ఇంచుల దగ్గరికి ఇలా పెడితే కనుక మనకి సెంటర్ పాయింట్ అన్నది వస్తుంది అనమాట ఈ సెంటర్ నుంచి ఈ ఫోల్డింగ్కి ఎంత ఉందో అంతే ఇలా స్ట్రైట్గా లైన్ గీయాలి అంటే మరీ లెక్కలు పెట్టమని కాదు పావు తొక్కు నాలుగు వచ్చింది ఈ పావు తొక్కు నాలుగుకి ఇలాగా లైన్ స్ట్రైట్గా ఉండడం కోసం ఈ ఫోల్డింగ్ నుంచి సెంటర్కి ఎంత ఉందో అంతే కొద్ది పైన చేసి మార్కింగ్ పెట్టి ఇక్కడి నుంచి ఇలాగా స్ట్రైట్గా మార్కింగ్ అన్నది చేసేయండి ఇప్పుడు చెస్ట్ పాయింట్ అన్నది ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకోవాలి చెస్ట్ పాయింట్ మార్కింగ్ పెట్టాలి అంటే కింద నుంచి ఎప్పుడూ కొలకూడదు ఎందుకంటే పొట్టిగా ఉన్న వాళ్ళు ఉంటారు పొడవుగా ఉన్న వాళ్ళు ఉంటారు మీరు పొడవుగా ఒకవేళ పొట్టిగా ఉన్నా సరే పొడవుగా బ్లౌజ్ కట్టుకోవాలనుకున్న వాళ్ళు బ్లౌజ్ పొడవును అన్నది పెంచేసుకుంటారు అలాంటప్పుడు కింద నుంచి మార్కింగ్ పెడితే ఎప్పుడూ కూడా చెస్ట్ పాయింట్ అన్నది మీకు రాదు పైనుంచి ఏ సైజ్ వాళ్ళకన్నా సరే 10 ఇంచులకన్నా పైకి వెళ్ళకూడదు బాగా సన్నంగా ఉండి పిల్లలకు మాత్రమే 9.5 మిగతా వాళ్ళు ఎవరికైనా సరే ఈ షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచులకి మనం మార్కింగ్ అనేది ఖచ్చితంగా చేయవలసిందే 10 ఇంచులకి మార్కింగ్ పెట్టండి సరేనండి 10 ఇంచుల దగ్గరికి చెస్ట్ పాయింట్ పెట్టండి ఎవరి బ్లౌజు కూడా పాడవకుండా పర్ఫెక్ట్గా వస్తుంది సరేనండి 10 ఇంచులకి మార్కింగ్ చేశారు కదా ఈ 10 ఇంచులకి మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నడుం దగ్గర హెమ్మింగ్ బెల్ట్లు వేసినప్పుడు స్ట్రైట్గా రావాలి పర్ఫెక్ట్గా నడుం దగ్గర పట్టి అన్నది ఇలా స్ట్రైట్గా రావాలి అంటే కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అన్నది మీరు ఇలాగ స్ట్రైట్గా మార్కింగ్ చేయాలి ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అన్నది స్ట్రైట్గా ఖచ్చితంగా మార్కింగ్ అన్నది చేస్తేనే మీకు ఇక్కడ నడుం దగ్గర ఫినిషింగ్ అన్నది వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 1 ఇంచ్ దగ్గరికి ఇలాగ కలిపేయాలి ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా ఇటువైపు కూడా కలిపేయాలి ఒక హౌస్ మోడల్లోకి డిజైన్ అన్నది వస్తుంది ఇప్పుడు ఈ ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర సెంటర్ పాయింట్ ఉంది చూసారు ఈ కార్నర్ పాయింట్ ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇలా కలిపేస్తే ఆటోమేటిక్గా మీకు ప్రిన్సెస్ కటింగ్ షేప్ అన్నది వస్తుంది చూడండి చూసారు కదా ఇలా వస్తుంది ఇప్పుడు కటింగ్ చేశారు అంటే కనుక మీకు పర్ఫెక్ట్ సైజ్ అన్నది వస్తుంది అన్నమాట ఇప్పుడు మరి మనము ఇలా ఇంతవరకు ఇలా కట్ చేసి మళ్ళీ స్టిచ్ చేస్తాం స్టిచ్ చేసినప్పుడు ఇటువైపు 1/4 ఇంచు ఇటువైపు 1/4 ఇంచు ఖర్చులకి పోద్ది ఒక పాదం ఖర్చు వెడల్పని రెండు పొరలు కలిపి మనం కుట్టినప్పుడు 1/2 ఇంచు అన్నది మనకి ఖర్చుల్లోకి పోద్ది అప్పుడు ఈ 1/2 ఇంచు అన్నది ఇక్కడ పెంచుకోవాలి ఇక్కడ మనకి ఇంకేమి డాట్స్ అవి ఏమి ఉండవు కాబట్టి ఓన్లీ ఇక్కడ మనం కటింగ్ చేసింది ఇలా వస్తుంది కాబట్టి 1/2 ఇంచు అన్నది ఇక్కడ మనం పెంచుకుంటాం ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర మనకి క్లియర్ అయిపోద్ది ఇప్పుడు మనం ఇక్కడ 1/2 ఇంచ్ అన్నది ఇక్కడ మనం పెంచుకున్నాం ఇక్కడ కుట్టుకి ఇక్కడ మనకి సరిపోయింది ఇప్పుడు నడుం దగ్గరకు వచ్చేటప్పటికి డాట్ కూడా మనకి ఎక్స్ట్రాగా ఇక్కడ వేస్ట్ అవుతుంది కాబట్టి దాన్ని తీసేసిన తర్వాత కూడా మనకి నడుం సరిపోవాలి ఖర్చులకి కూడా సరిపోవాలి అలా అయితే కనుక ఈ బ్లౌజ్ నడుము ఎంత అన్నది మీరు చూసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్లోని మీరు కొలిచినప్పుడు నడుముకి 1/4 వంతు తీసుకున్నారు కదా మొత్తం బ్లౌజ్ నడుము ఎంతో మనకు తెలుసు కదా బ్లౌజ్ నడుము వచ్చేసి 30 ఇంచులకి మనం నేను ఈ బ్లౌజ్ని 30 ఇంచులకి కటింగ్ చేస్తాను హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు కొలిస్తే 30 ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ 30 ఇంచులలోని 1/4 వంతు 7.5 ఇంచులు మనకి 1/4 వంతు వచ్చింది ఈ 1/4 వంతుకి ఈ 2.5 అన్నది కలపాలి ఈ 2.5 కలిపితే కనుక మనకి 7.5కి 2.5 కలిపితే 10 ఇంచులు వస్తుంది 10 ఇంచులు వస్తుంది ఈ 10 ఇంచులకి ఇది చూడండి ఈ 2 ఇంచుల ఖర్చులు
మళ్ళీ ఈ అర ఇంచ్ మనకి కుట్టినప్పుడు మనకి వేస్ట్గా పోదు కదా, అది అంటే 2.5 ఇంచులు మళ్ళీ కలపాలి. కలిపితే కనుక మనకి 2.5 ఇంచులు మళ్ళీ కలిపితే 12.5 ఇంచులు వస్తుంది. అర్థమైంది కదండి. మనకి నడుములో 4వ వంతు ఫస్ట్ తీసుకుంటాం. ఆ 4వ వంతుకి డాట్ ఎంత వెడల్పు వేసారో అది కలుపుతారు. వచ్చిన దానికి ఖర్చు, ఈ మీరు బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఖర్చు 1.5 తీసుకున్నారా 2 తీసుకున్నారా, అది ఈ 1/2 ఇంచ్ కూడా కలిపితే ఎంత అయితే ఉందో అంత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ లాస్ట్ లైన్ వరకు ఉండాలి. ఇప్పుడు 12.5 వచ్చింది కదా, 12.5 ఉందా లేదా అన్నది చెక్ చేసుకుంటే కనుక ఇక్కడికి వస్తుంది. అంటే కనీసం 1.25 ఇంచ్ అన్నది నాకు బయటికి వెళ్తుంది. అప్పుడు అక్కడికి మార్కింగ్ చేసేసుకోవడమే. మీరు నడుములో 4వ వంతుకి డాటు, ఖర్చులు, ఈ 1/2 ఇంచు కలిపి మీరు పెట్టుకోవాలన్నమాట. అది మీకు 1.5కి బయటికి వెళ్తుందా 2 ఇంచులు బయటకు వెళ్తుందా అన్నది ఎంత వస్తే అంతే మీరు ఇక్కడ బయటికి మార్కింగ్ చేస్తారు. అప్పుడు ఈ 1/2 ఇంచు దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేస్తారు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకుంటారు. సరేనండి. ఇప్పుడు మనకి ఇంతవరకు ప్రిన్సెస్ కటింగ్ అన్నది అయిపోయింది. ఇప్పుడు ఇలా కటింగ్ చేసేస్తే కనుక మీకు ఒక మోడల్ అన్నది ప్రిన్సెస్ కటింగ్ అన్నది అయిపోద్ది. చక్కగా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. బ్యాక్ పార్ట్లోని ఇదిలా మెడ కటింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ కటింగ్ చేసుకుని బ్యాక్ సైడ్లోని హుక్స్లో తాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు ఇదే ప్రిన్సెస్ కటింగ్లోని మీరు షేప్ బెల్ట్ కూడా పెట్టాలనుకుంటున్నారు. షేప్ బెల్ట్ కూడా పెట్టాలి అన్నప్పుడు ఇంతవరకు ఇలాగే సేమ్ టు సేమ్ మార్కింగ్లు చేస్తారు. ఇది 2వ మోడల్ అన్నమాట. మీరు ఇలాగే మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 3.5 అంటే 2, మనం ఎప్పుడు కూడా 2 ఇంచులు తగ్గిస్తాము, తర్వాత 1 ఇంచ్కి మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే షేప్ బెల్ట్ పెడతామో అలాగా ఈ కింద లైన్ నుంచి 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేయండి. 3 ఇంచులు మార్కింగ్ చేస్తాం కదా, ఇక్కడ కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఉంది చూసారా, ఇక్కడ 1.5. ఏ సైజ్ వల్లనే ఇదే పద్ధతి. మళ్ళీ చూపిస్తాను చూడండి, ఇక్కడ లైన్ నుంచి పైకి 3 ఇంచులు, ఇక్కడ 1.5 ఇంచు, ఇక్కడ 1.5 ఇంచు, తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి 2.5, ఇక్కడి నుంచి ఇక్కడికి 3, 1.5, 2.5. ఎవరైనా సరే ఇదే షేప్ అన్నమాట. ఏ సైజ్ అయినా సరే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా తీసుకురండి. దాని తర్వాత నెమ్మదిగా ఇక్కడి నుంచి ఇక్కడికి డాట్ అన్నది ఇలా కలిపేయండి. చూసారు కదా, ఇక్కడి నుంచి ఇప్పుడు కటింగ్ అన్నది మనకి ఇలా వస్తుంది, ప్రిన్సెస్ కటింగ్ అన్నది ఇలా వస్తుంది. షేప్ బెల్ట్ అతికించేటప్పుడు మీరు ఇంకా షేప్ బెల్ట్ అన్నది సపరేట్గా ఇక్కడ ఎక్కడైనా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సపరేట్గా ఇక్కడ ఎక్కడైనా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ 3 ఇంచులకి 1/2 ఇంచ్ అన్నది పెంచుకొని 3.5, ఇక్కడ 1/2 ఇంచ్ కలుపుకొని 3, ఇలా మార్కింగ్ చేసుకుని షేప్ బెల్ట్ ఎప్పుడు ఎలా అయితే తీసుకుంటామో అలా తీసుకోవాలి. లేదు ఇక్కడ మనకి క్లాత్ ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు ఈ లైన్లోనే 1/2 ఇంచ్ కిందకి ఇలాగ లైన్ గీసుకోండి. సింపుల్ పెద్ద పద్ధతి అనమాట. 1 మీటర్ క్లాత్ తీసుకున్నప్పుడు మీకు ఇవన్నీ కుదురుతాయి. ఇక్కడి నుంచి ఇలా లైన్ గీసేస్తే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కటింగ్ చేస్తే ప్రిన్సెస్ కటింగ్ అయిపోయింది, ఇక్కడి నుంచి ఇలా కటింగ్ చేస్తే షేప్ బెల్ట్ అయిపోయింది. ఖర్చులతో పాటుగా ఇక్కడ కుట్టినప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు పోద్ది, ఆ ఖర్చే ఇక్కడ పెట్టాం. సరేనండి, అయిపోయింది. ఇది 2వ మోడల్ అయిపోయింది. ఇంకా 3వ మోడల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫ్రంట్ వైపు హుక్స్ పెడితే ఎలాగా, ఫ్రంట్ వైపు హుక్స్ పెడితే ఎలాగా అని మీకు ఎప్పుడైతే డౌట్ వచ్చిందంటే హుక్కుల దగ్గర మనకి ఖర్చులకి పోద్ది. ఇక్కడ ఇలా మనకి ఖర్చులకి పోద్ది. ఇప్పుడు పెట్టిన మార్కింగ్లని ఏమి డిఫరెంట్ లేకుండా, ఎటువంటి తేడా చేయకుండా 1/2 ఇంచ్ అన్నది అటువైపుకి జరపాలంతే. 1/2 ఇంచ్ అన్నది కొద్దిగా అటువైపుకి జరుపుతాం. ఇక్కడ 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టాం కదా, 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టాలి. సరేనండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అంతా ఎలా అయితే ఉందో అలా నేను ఇటువైపు రివర్స్లో నేను డ్రా చేస్తాను, తర్వాత ఏ మార్పు చేయాలన్నది చూపిస్తాను. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఇక్కడ డాట్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 2.5 ఇంచులకి స్టార్ట్ చేసాం, అది 3 ఇంచులకి స్టార్ట్ చేయాలన్నమాట. అది ఎలా అన్నది నేను చూపిస్తాను, డ్రా చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటువైపు ఫ్రంట్ వైపు ఇందాక మీకు చూపించినట్టుగానే మొత్తం ఇక్కడ 1/2 ఇంచ్ పెంచాను, ఇక్కడ 1.5 పెంచి మొత్తం నార్మల్గానే మనం డ్రా చేసేసుకున్నాం. ప్రిన్సెస్ కటింగ్కి మనకి ఏమేవైతే పెంచుకున్నామో సేమ్ అంతే. ఇక్కడ డాట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇందాక చేసినది ఏంటంటే మనం 2.5 ఇంచుల దగ్గరికి ఇక్కడ మార్కింగ్ చేసాం, ఇప్పుడు 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేయాలి. ఎందుకు అంటే కనుక హుక్ బెల్ట్కి ఐ బెల్ట్కి ఖర్చులు అవి ఇవి అన్నీ కూడా మనకి ఎక్కువగానే
క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ షేప్ అన్నది ముందు భాగం వైపుకి ఇలా జరిగి వచ్చేస్తుందన్నమాట. అలా కాకుండా కొద్ది ఒక అరేంజ్ అన్నది మనం అలాగా వెనక్కి జరుపుకోవాలి. ఇదే 2.5 ఇంచీలు ఇక్కడ డాట్ వెడల్పు కూడా పెడతాం, సరేనండి. ఇప్పుడు 2.5కి మనం ఇలాగా సెంటర్ పాయింట్ తీస్తాం. సెంటర్ పాయింట్ తీసినప్పుడు ఎంతైతే వచ్చిందో ఫోల్డింగ్ వైపుకి అంతే ఇక్కడ మళ్ళీ మనం ఇలా స్ట్రైట్గా లైన్ అన్నది ఇలా డ్రా చేస్తాం. ఇలా డ్రా చేసిన తర్వాత 1 ఇంచ్ అన్నది మనం ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటాం. ఇందాక చూపించిన దాంట్లో ఇంక ఎటువంటి తేడా ఉండదన్నమాట. పైనుంచి 10 ఇంచీల దగ్గరికి చెస్ట్ పాయింట్ అన్నది మనం మార్కింగ్ చేసుకుంటాం. దాని తర్వాత ఇక్కడి నుంచి ఈ 1 ఇంచ్ దగ్గరికి ఇలా కలిపేస్తాం. ఇది కూడా ఇలాగే కలిపేస్తాం. దీని తర్వాత ఇక్కడి నుంచి సెంటర్ పాయింట్కి మనం ఇలాగ షేప్ అన్నది ఇలా తీస్తాం, సరేనండి. ఇది ఫ్రంట్ వైపు హుక్కులు తీసుకుంటే కనుక చేయవలసిన మార్పులు అనమాట. అంటే నార్మల్ ప్రిన్సెస్ కటింగ్ కన్నా ఫ్రంట్ వైపు హుక్కులు అనేటప్పటికీ మనం ఏ మార్కింగ్లు అయితే చేసామో ఈ స్టార్టింగ్ది 1 ఇంచ్ అన్నది అటువైపుకి జరిపి మనం మార్కింగ్ పెట్టుకోవాలి. అలా అయితే మీరు ఇలా హుక్ బెల్ట్ ఐ బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత కూడా మనకి షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. లేదు అనుకుంటే కనుక ఇక్కడ ఖర్చుల్లోకి పోయి ఈ షేప్ అన్నది హుక్కుల వైపుగా వచ్చేస్తుంది. ఏంటంటే మనకి బ్యాక్ పార్ట్ హుక్కులు చూపిస్తే కనుక ఫ్రంట్ పార్ట్ హుక్స్ వచ్చేటట్టు చూపించండి, ఫ్రంట్ పార్ట్ హుక్కులు చూపిస్తే బ్యాక్ పార్ట్ అడుగుతారు అంటే డౌట్స్ అనేవి ఉంటాయన్నమాట. అదైతే ఎలాగా ఇదైతే ఎలాగని ఒకే వీడియోలోని డౌట్స్ అన్నీ క్లియర్ చేసాము అంటే కనుక మీకు ఏ మోడల్ అన్నా సరే ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్లోనే మీరు స్టిచ్చింగ్ చేసేసుకోగలుగుతారు. ఫ్రంట్ పార్ట్ హుక్స్లు పెట్టి షేప్ బెల్ట్ పెట్టి ప్రిన్స్ కట్ కూడా పెట్టాలి అంటే ఇందాక చూపించినట్టుగానే మీకు 3 ఇంచీలు ఇక్కడికి, 1.5 ఇక్కడికి, 2.5 ఇక్కడికి సేమ్ ఇదే రకంగా ఇలా షేప్ అన్నది ఇచ్చేసుకుంటారు, సరేనండి. నేనైతే 3 అన్నాను కానీ ఇప్పుడు మీకు 4 మోడల్స్ ఒకే దగ్గరికి వచ్చేసాయి, సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ నచ్చినట్టయితే కనుక మీరు కామెంట్స్లో పెట్టండి. ఇంకా చాలా చాలా మోడల్స్ ఒకే వీడియోలో వచ్చేటట్టుగా చేసి చూపిస్తాను, సరేనండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.